ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలా గారిని తీసుకొచ్చిన దగ్గర నుండి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని టార్గెట్గా చేసుకుంటూ విమర్శలు చేయడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కూడా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసుకుంటూ అదంతా జగన్మోహన్ రెడ్డి గారే, వాళ్ళతోటి దగ్గరుండి షర్మిలా గారిని తిట్టిస్తున్నారు, దగ్గరుండి సునీత గారిని తిట్టిస్తున్నారు, దగ్గరుండి విజయమ్మ గారిని తిట్టిస్తున్నారు అని అబ్బో అటు తెలుగుదేశం పార్టీ మీడియా మామూలుగా వగలబడలేదు. వగలబడలేదు అంటే తెలుసా, రాయలసీమలో పదం లేదు. మామూలుగా వాళ్ళు వాళ్ళ హావభావాలతో జీవించేసేవాళ్ళు స్టూడియోలలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు షర్మిలా గారికి మద్దతుగా సొంత చెల్లెలను సొంత తల్లిని సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు అని, షర్మిలా గారు కూడా ఇట్లా నన్ను తిట్టిస్తారా, నా కుటుంబాన్ని తిడతారా, వ్యక్తిగతంగా తిడతారా అని చెప్పి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్గా చేసుకొని విమర్శలు. ఆ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు అయితే హైదరాబాద్లో ఇంకా పోలీస్ కేసు పెట్టారు. ఇదంతా మంచికే జరిగింది అనుకుంటా, ఎందుకంటే ఎవరైతే తిడుతూ ఉన్నారో ఆ అకౌంట్లలో బేసిక్ ఎవరు పట్టించుకోలేదు కొన్ని రోజుల పాటు. అయితే వైసీపీలో బాగా యాక్టివ్గా ఉండే ఎవరో ఒక కార్యకర్త పేరుతోటి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసే డీపీ కూడా అతనిదే పెట్టి ఇంకా తిట్టడం మొదలెట్టారు, షర్మిలా గారిని, సునీత గారిని, విజయమ్మ గారిని వరుస పెట్టి. సో ఆయన వెళ్ళి పులివెందుల పోలీసులు కంప్లైంట్ చేయడం, సో తీగలాగితే డొంక దగ్గర వెళ్ళినట్లు ఈ బూతులతో తిట్టిస్తున్నదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళేనని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. విశాఖపట్నం మహారాణిపేటన ఆ కాలనీలో నవరోజీ రోడ్లో ఉంటారట, పినపాల ఉదయం పోషన్ అట, మళ్ళీ రియల్టర్ అట అయ్యాన అరెస్ట్ చేశారు, అంగీకరించారట. ఐపీ అడ్రస్తో ట్రాక్ చేస్తే అన్ని దారుణమైన అకౌంట్లు, దారుణంగా తిట్టడం, మళ్ళీ వైసీపీ మీదకు దొప్పేయడం, తిట్టడం వైసీపీ మీదకు దొప్పేయడం. మధ్యలో కేవీపీ రామచంద్రరావు గారి సినిమాటిక్ స్టైల్ ఒక డైలాగ్ కూడా పిలిచిండే ఏమంట, సోషల్ మీడియాలో బూతులు చెల్లెల్ని బూతులు తిడుతుంటే సంరక్షించలేని అతను కూడా ఒక అన్నయ్యనా అని. మరి ఇప్పుడు చెప్పాలి షర్మిలా గారు, కేవీపీ గారు, లేకుంటే మరొకరు ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇవన్నీ తిట్టిపిస్తుందని చెప్పి ఆయన తిట్టారు కదా, మరి అప్పుడు కాదు మిమ్మల్ని తిడుతున్నది అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని, వైసీపీ వాళ్ళు తిడితే జగన్ తిట్టించాడు అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టారు, వాళ్ళ భాషలో చంద్రబాబు తిట్టించాడు అనేగా, మరి ఇప్పుడు వీళ్ళు చంద్రబాబును తిడతారా, ఎందుకు ఇలా చేస్తున్నావు, బుద్ధి లేదా, మీ పార్టీ ఇలాగే చేస్తుందా అని చెప్పి వీళ్ళు ఏమైనా విమర్శలు చేస్తారా, చేయాలి. మరి బూతులు తిట్టించుకున్నారుగా ఇన్ని రోజులు, తిట్టించుకొని వైసీపీ వాళ్ళ మీద దొబ్బేశారుగా వాళ్ళు. మరి ఇప్పుడు కాదు ఒరిజినల్ ఎవరో పోలీసులు అరెస్ట్ చేశారుగా. మరి ఇప్పుడు షర్మిలా గారు అటు ఏమంటారు, తెలుగుదేశం పార్టీని వాళ్ళని తిట్టేది ఉందా, ఇప్పుడు వాళ్ళని విమర్శించేది ఉందా, ఇన్ని రోజులు ఏంటో పొరపాటుగా వీళ్ళు అని చెప్పి అనుకుంది, తిట్టారో బాగానే ఉంది పోని అని. మరి నిజాలు తెలిసిన తర్వాతనే కనుక అటు సైడ్ వాళ్ళని తిడతారా, తిట్టరా ఏమో మరి చూడాలి ఆమె ఏమంటారు. ఎంత దారుణం అంటే ఫేక్ ఐడీలు వీళ్ళు క్రియేట్ చేసినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ఇట్లా అనుకూలంగా పెట్టుకొని తిట్టడం, ఇంకొన్ని వ్యతిరేకంగా. అసలు ఆ బూతులు నేను ఆ అకౌంట్ పేర్లు చదవలేకపోయాను అబ్బా స్వామి, అంత దారుణాది దారుణంగా నేను అకౌంట్ నెంబర్ పేర్లు చదవలేకపోయా, ఎందుకంటే మనకు అసభ్యంగా మాట్లాడడం ఇదంతా మన వల్ల కాని పని. సో మరి నేను కొన్ని చదవను కూడా చదవలేను, అట్లా చదవలేకపోయా అంత దారుణంగా అకౌంట్లు రాసి అంత దారుణంగా పోస్టులు పెట్టి అంత దారుణంగా. మళ్ళీ ఏమన్నంటే అంత జగనే అంత తాడేపల్లిలోనే స్క్రిప్ట్, అంత సజ్జల కొడుకు స్క్రిప్ట్, రకరకాలుగా వీళ్ళ మీదకు తోసేసుకుంటూ వెళ్ళడం ఏమి సినిమాటిక్ స్టైల్ రా బాబు.